మెయిన్ పాయింట్ గౌతమ్ రెడ్డి గారు మిస్ చేశారు. ఇప్పుడు ఎవరికి ఇస్తారనే దాని మీద నేను ఇందాక చెప్తున్నాను క్లారిటీ. పట్టాభి గారు ఎలిగేషన్ నాకు సంబంధం లేదు ఎవరికి ఇస్తారనేది. ఎవరికి ఇచ్చినా ఎలిజిబిలిటీ చూసుకుంటారు, రేషన్ కార్డు ఉందా లేదా చూసుకుంటారు. 5 ఇయర్స్లో అమ్మటం అనేది నా తెలిసి అది తప్పు. కనీసం ఒక తరం అసలు 25-30 సంవత్సరాలు వాళ్ళు చనిపోయేదాకా ఒక సొంత ఇల్లు ఉండాలి, కానీ వాళ్ళకి 5 సంవత్సరాలు అనేసరికి ఇప్పుడు ప్రభుత్వం ఈవెన్ గొప్పగా తెలంగాణ కానీ ఆంధ్ర ప్రభుత్వాలు కానీ పుట్టిన దగ్గర నుంచి ఐ థింక్ కాటిదాకా అంటారు కదా, చనిపోయేదాకా అనేక పథకాలు పెట్టామని అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. పెళ్లి చేసుకోవడానికి డబ్బులు ఇస్తున్నారు, తర్వాత వృత్తుల పరంగా డబ్బులు ఇస్తున్నారు, విద్యకు ఇస్తున్నారు, వైద్యానికి ఇస్తున్నారు, ఇంకా అన్ని రకాలుగా ఇస్తున్నారు. ఇలాంటప్పుడు ఒక్క ఇల్లు అనేది ఎందుకు ఇల్లు అమ్ముకోవాల్సిన అవసరం? మీరు ఆప్షన్ ఇస్తేసరికి పేదలకు ఏంటంటే అనేక కొంతమంది వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉండొచ్చు, కొన్ని అప్పులు చేయొచ్చు, కొన్ని వాళ్ళ అలవాట్లు మూలకాన ఈ ఆప్షన్ అనేది ఇవ్వటం వల్ల ఆ ఇంట్లో మగవాడు కానీ ఆడదు కానీ వాళ్ళు టెంప్ట్ అవ్వచ్చు ఇల్లు అమ్మేసుకుందాం. మీరు హక్కు ఇవ్వటం వల్ల అవ్వచ్చు, మళ్ళీ వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు అవుతారు. ఎక్కడో స్లమ్స్లోనో ఎక్కడో ఒక చోట పూరి గుడిసేసుకొని అక్కడ పరిస్థితులు సరిగ్గా లేక నీళ్ళ సదుపాయాలు లేక ఆరోగ్యం చెడిపోయి, ఇప్పుడు ఒక ఇల్లు అనేది ఒక సదుద్దేశంతో పెట్టినప్పుడు అసలు అమ్ముకునే రైట్ ఇవ్వటం రాంగ్. అసలు ఇవ్వకూడదు అమ్ముకునే రైట్, పర్మనెంట్గా మీరు ఉండండి. అది ఇందాక నేను చెప్పినట్టుగా అది ఉమ్మడి ఆస్తి. పబ్లిక్ అందరూ సమాజం ప్రభుత్వం మొత్తం కూడా పేదలకి ఒక ఇల్లు అనేది ఇంపార్టెంట్గా చేస్తున్నప్పుడు ఆ 5 సంవత్సరాల కండిషన్ మీద నా ఆబ్జెక్షన్, దాని గురించి ఏమైనా మాట్లాడతారంటే మాట్లాడండి. ఒక్క నిమిషం అండి రాయపాటి గారు. ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారంగా గత ప్రభుత్వాలు ఎన్నో మారినాయి, ఆ ప్రభుత్వాలు కూడా చట్టానికి లోబడే 10 సంవత్సరాలు ఇచ్చినవి ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పట్టాల్లో కానీ, ఎన్టీ రామారావు గారు ఇచ్చిన పట్టాల్లో కానీ 10 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత కూడా ఆర్డీఓ దగ్గర నుంచి నో అబ్జెక్షన్ తీసుకుని అమ్ముకునేటువంటి కూడా ఇవ్వటం జరిగింది. కానీ అప్పుడు మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి వెళ్తే డబ్బులు ముడుపులు మొత్తం అంతా కూడా ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది అధికారులకు. కానీ ఇవాళ ఆ పేదవాడికి పట్టా క్రియేట్ చేయడంలో గతంలో ఉండేటువంటి దానికి దీనికి తేడా అడిగారు కాబట్టి, గతంలో ఉండేటువంటి వాటికి ఏంటంటే ఏ బ్యాంకుల్లో పెట్టుకున్నా డబ్బులు వచ్చేవి కాదు, ఎవరికి ఎక్కడ తాకట్టు పెట్టుకున్నా కానీ ఏదైనా చేసుకోవాలన్నా కానీ కూడా డబ్బు వచ్చేది కాదు. కానీ ఇవాళ ఇది పట్టాగా సృష్టించబడి ప్రజానీకానికి ఇవ్వటానికి కారణం బ్యాంకులు సైతం వీటిని యాక్సెప్ట్ చేసేటువంటి పద్ధతి. అది క్లియర్ కట్ గా ఉంది. తర్వాత 10 సంవత్సరాలు లే ఉన్నది అనేటువంటి దాన్ని తీసి 5 సంవత్సరాలు చేయటం అనేది జరిగింది. ఇంకొక చట్ట ప్రకారంగా ఆలోచిస్తే గనక మామూలుగా ఏ స్థలంలో గవర్నమెంట్ స్థలంలో 12 సంవత్సరాలు గనక నివాసం ఉంటే అతనికి హక్కు ఏర్పడుతుంది అనేటువంటిది కూడా ఫండమెంటల్ రైట్స్ లో కూడా ఉన్నాయి. కానీ అది ఎంతవరకు ఎట్లాగా అంటే దాని లిటిగేషన్ సంబంధించి బేసిక్ ప్రిన్సిపల్ అయితే 12 సంవత్సరాలు సరిపోతుంది అనేటువంటిది కూడా ఉంది. కానీ నేను చెప్పేటువంటిది ఇప్పుడు జగన్ గారి ఆలోచన అయితే మాత్రం అంతవరకు మాత్రం పెట్టుకున్నారు ఆ దాని వరకు 5 సంవత్సరాలు. ఈ 5 సంవత్సరాల లోపే ఈ పట్టా అనేటువంటి ముందే ఇచ్చేయటం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి దేనికైనా కానీ దాన్ని ఉపయోగించుకుంటానికి వీలు పడుతుంది. ఎవరైనా ఆస్తైనా బంగారం అయినా ఎవరైనా కొనుక్కున్నారంటే ఏదన్నా చేదోడు వాదోడుగా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఎవరైనా కొనుక్కుంటారు. అంతమటికి చేయటం జరిగింది, పేదవాడికి సహాయం చేయటం అనేటువంటిది ఆయన బాధ్యత అండి. ఓకే, మీ అభిప్రాయం అది. మనకి సిపిఎం ఎక్స్ఎమ్మెల్యే గఫూర్ గారు లైన్ లో ఉన్నారు. నమస్తే అండి గఫూర్ గారు. సార్ మీరు వింటా ఉండుంటారు, నా అభిప్రాయం అయితే చెప్పాను. ప్రభుత్వం అనేక పథకాలు ఇస్తుంది, మేబీ ఒక శోభనం గదిలోకి పూలు పళ్ళు ఇవ్వట్లేదు తప్పితే ఏ టు జెడ్ స్టార్టింగ్ నుంచి చివరి దాకా అన్ని రకాలుగా ఇస్తుంది. ఇవ్వటమా అది ఇవ్వటం ఇవ్వకపోవటం మంచిగా చేయడానికి వేరే సబ్జెక్ట్, కానీ ఇల్లు మాత్రం ఇవ్వటం మంచిది. అసలు దాంట్లో నేను ఇంత కూడా ఏమి డౌట్ చెప్పట్లేదు, కానీ 5 ఇయర్స్లో అమ్ముకోమంటాం అనే దాన్ని మేజర్ అబ్జెక్షన్గా నేను చెప్తున్నాను. ఇది ప్రభుత్వం ఇందా చెప్పినట్టుగా 107,000 కోట్లతో భారీ ఎత్తున స్కీమ్ ఇది. మీరు సిపిఎం పార్టీ, మీరు పేదల కోసం మీరు కానీ అన్ని పోరాటాలు చేస్తా ఉంటారు, మీ అభిప్రాయం ఏంటండి దీని మీద? ఒకటి రాయపాటి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 100,000 సంఖ్యలో ఇండ్ల స్థలాలు ఇవ్వాలి అనేసి ప్రతిపాదన పెట్టారు. నా అనుమానం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నాను, ఆ శాచురేషన్ పాయింట్ కు పోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తో ఆ రోజు ప్రభుత్వము ప్రతి టౌన్ లో ప్రతి విలేజ్ లో ఎక్కడెక్కడ అడుగుతున్నారో వాళ్ళందరికీ ధారాళంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 40,000 రూపాయలు ఇంటికి శాంక్షన్ చేశారు. దాంట్లో పెద్ద ఫ్రాడ్ జరిగింది అనేటువంటిది అలిగేషన్స్ వచ్చాయి. ఎందుకంటే గ్రామంలో ఉండేటువంటి మోతుబరులందరూ
ఐదారు ప్లాట్లు కలిపి ఒక ఇంటిగా పెద్ద ఇంటిగా మార్చుకున్నారు. ఆ రకంగా పెద్ద ఎత్తున ఫ్రాడ్ జరిగిందని ఆరోపణలు వచ్చాయి. తెలుగుదేశం భయపడింది, ఎందుకు ఎంక్వైరీ వేస్తామన్నారు, వేయలేదు. ఇప్పుడు 10 ఇయర్స్ అయింది, 2009 లోగానే కదా, 2009 అంటే ఇప్పుడు ఏమి 2020 ఉన్నాం మనం, 10-11 సంవత్సరాలు. ఈ 11 సంవత్సరాల మధ్యలో పోయిన తెలుగుదేశం హయాంలో కొన్ని లక్షల ఇండ్లు కట్టినారు. ఇప్పుడు ఆల్రెడీ ఇండ్ల అర్బన్ ఏరియాస్ తయారై ఉన్నాయి, వాటికి ఎవరికి ఇస్తారో తెలియదు. ఆ ఇండ్లు అయితే కట్టి ఉన్నాయి, ఇంకొంతకాలం అట్లాగే వదిలేస్తే పడిపోతాయి. నా పాయింట్ ఏంటంటే, ప్రజల డబ్బు ఏ గవర్నమెంట్ ఎవరు ముఖ్యమంత్రి అనేది ఇమ్మెటీరియల్. స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళు డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు ప్రజలకు చెంత తట్టుకు చూడడం వాళ్ళ